ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. దీని విడుదల గురించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారనే మాట ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ దశలోనే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ అక్టోబర్ 8న ఆర్ఆర్ఆర్ విడుదల కానుందనే సంకేతాలతో ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును పెట్టింది. ఆ వెంటనే ఆమె ఈ పోస్టును తొలగించిన ఆర్ఆర్ఆర్ విడుదలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగింది. మరి ఆమె సంకేతాలకు తగ్గట్టుగానే చిత్రం దసరాకే రాబోతోందా లేక మరో తేదీని ఖరారు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఓవర్సీస్లో స్థానికంగా పరిస్థితులు పూర్తిగా అనుకూలం అనుకున్నప్పుడే విడుదల తేదీ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. 400 కోట్లు పైచిలకు వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడే విడుదల చేస్తారని సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ప్రస్తుతం హైదరాబాదులో పతాక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.